మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? 10వ తారీఖు 10వ నెల 2022వ సంవత్సరం సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వాక్యభాగము. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరవు వృద్ధులకు సౌందర్యము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వేదవాక్యము మీది, వినిచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి నిశ్చయముగా మా అందరికీ తోడైయుండునుగాక. దినచర్య అంతటిలో తోడై మీ వాక్య సందేశం చేత నన్ను మమ్ములందరినీ సంతృప్తిపరచండి. రహస్య రాకడ కొరకే సిద్ధం చేయండి తండ్రి. సియోనులో నుండి మీ హస్తం మా అందరిపై చాపండి. భూమిని వెలుగు తాకినట్లుగా మీ సన్నిధి ముఖకాంతి మా అందరిపై ప్రకాశించబడునుగాక. యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ చదువుబడి ఉన్నటువంటి వేదవాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను ఆరంభంలో త్రాగుబోతులను గురించి మాట్లాడుతూ ముగింపులో యవనస్తుల బలముతో ముగించారు. ప్రియులారా, యవనస్తుల బలము వారికి అలంకారము అని చెప్పారు. ఈ లోకంలో మరి చాలామంది యవనస్తులు ఉన్నారు. వారిలో కొందరు ధనబలాన్ని కలిగిన వారు, ఖండబలమును కలిగిన వారు, అండబలమును కలిగిన వారు, కులబలము కలిగిన వారు, ఇలాగా ఎన్నెన్నో విధాలైన బలములను కలిగిన వారు ఉన్నారు. లేఖనంలో కూడా శాంసోన్ అనే వ్యక్తి శారీరక బలం కలిగిన వాడు, మోషే అనే వ్యక్తి అతడు మరి రాజ అధికారపు బలమును కలిగిన వాడు. ప్రియులారా, ఇలాగున ఎంతోమంది ఎన్నెన్నో విధాలైన బలమును కలిగి ఉన్నారు. మనం గ్రహించుకోవాలి, ఒకరోజు ధనబలం అనేది మనిషిని విడిచిపోతుంది, ఖండబలం వదిలిపోతుంది, అండబలం పారిపోతుంది. మరి ఏ బలం అలంకారము అనగా అందంగా సౌందర్యంగా ఉంటుంది, ఏ బలాన్ని మనము ఆస్వాదించాలి? ఈ వాక్య భాగంలో 2 విషయాలున్నాయి. ఒకటి, యవనస్తులకు బలం అలంకారంగా ఉంటుంది, తలనెరవు వృద్ధులకు సౌందర్యం అట. ఆత్మీయులారా, మొదటి మాటను మనము ధ్యానం చేయుచున్నాం. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో యవనస్తులు దేని ద్వారా బలాన్ని పొందుకుంటారు, ఏ బలాన్ని కలిగి ఉండుట వారి జీవితానికి శ్రేయస్కరంగా ఉంటుంది అనేది వాక్యపు వెలుగులో చూద్దాం. చూడండి, యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, ఇక్కడ కూడా యవనస్తులు బలవంతులు అనే మాటను చెప్పారు. ఎందుకు వారు బలవంతులయ్యారు? ఏ బలాన్ని వారు కలిగి బలవంతులుగా పిలువబడుతున్నారని చూస్తే, తర్వాత మాటలో దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమట వారి యందు నిలిచింది కనుక వారు బలవంతులయ్యారు. ఆత్మీయులారా, ఈరోజు దేవుని వాక్యం ఎవరి యొద్దనుంటే వారే బలవంతులు. ధనం ఒక వ్యక్తిని రక్షించలేదు, ధనం ఒక వ్యక్తిని కాపాడలేదు. వాక్యమయ్యున్న దేవుడు
దేవుని వాక్యం ఒక వ్యక్తిని కాపాడుతుంది. హల్లెలూయా. మోషేకున్నటువంటి అధికార బలం ఒకరోజు తనను నరహత్యలో ఇరుక్కునేటట్లు చేసింది. శాంసోను యొక్క బలం దలీలా ఒడిలో పడడానికి ఉపయోగపడింది. ప్రియులారా, జ్ఞానవంతుడైన సొలొమోను యొక్క జ్ఞానబలం చిట్ట చివరికి అంతా వ్యర్థమని పలికేటట్లు చేసింది. అయితే ఈ కడవరి కాలంలో మన పిల్లలకు యవనస్తులకు ఉండవలసింది ధనబలమో అధికార బలమో విద్యాబలమో ఖండబలమో కులబలమో కాదు, వాక్యపు బలం కావాలి. ఆది అందుండి ఇప్పటికి కూడా ఎంతోమంది భక్తులు లేఖనంలో వాక్యపు బలాన్ని కలిగి ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఆత్మీయులారా, అనాది కాలంలోనే భక్త యోసేపు అనే ఒక భక్తుడు ఉండేవాడు. మనందరికీ తెలుసు కదా, యాకోబునకు 11వ సంతానం. ప్రియులారా, ఈ యోసేపు అన్నల చేత కొట్టబడ్డాడు, గుంటలో త్రోసివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంట దాసునిగా పనిచేస్తున్నాడు. అతడు మంచి సౌందర్యవంతుడు అని లేఖనం తెలియజేస్తుంది. ఒకరోజు శాపగ్రస్తమైన ఆలోచన కలిగిన స్త్రీ తనతో పాపము చేటకు తనను ప్రేరేపించినప్పుడు, పిల్లరా, యోసేపు ఏ బలం కలిగి దాన్ని జయించాడు? ఆ శోధనను దాటగలిగాడు, ఆ శోధను తప్పించుకోగలిగాడు. ఈ ఉదయకాల వేళ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ ధనం నిన్ను పాపము నుండి రక్షించదు, విద్యాబలం శాపము నుండి విడిపించదు. నువ్వు శోధనలో పడిపోకుండా ఉండేటట్లు కులబలమో అధికార బలమో నిన్ను సంరక్షించదు. భక్తుడైనటువంటి యోసేపునకు శోధన ఎదురైనప్పుడు ఆ శోధనలో జయించినది వాక్యపు బలమే. ఎందుకంటే దేవుని వేద గ్రంథం ముందు ఇలాగను సెలవు ఇవ్వబడింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. అంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నారు. ఎందుకు తోడై ఉన్నారు? ఈయన ఏమైనా ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడా? దాసుడు కదా. కాకపోతే ఈయనకు దేవుడు తోడుగా ఉండటకు గల కారణం ఏంటంటే, ఆత్మీయులారా, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. వాక్యమయ్యున్న దేవుని ద్వారా అనుదినము బలాన్ని పొందుచున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయులారా, యోసేపు చరిత్రను మనం చదివినప్పుడు యోసేపు ఏ విషయంలో కూడా పాపమందు నిలవలేదు కదూ. కారణం ఏంటి? దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. దేవుని వాక్యపు బలం అతనికి కనుకనే అతడు ఎన్నో విధములైన శోధనలు తన ఎదుటకు వచ్చినప్పుడు వాటిని జయించగలిగాడు. మనం యోసేపు గారు సొలొమోనుకి జ్ఞానబలం ఉన్నది, మోషే గారికి అధికార బలం ఉన్నది, శాంసోనుకి ఖండబలం ఉన్నదయ్యా. నీ బలం ఎక్కడుంది? నీ బలాన్ని గురించిన గొప్పదనం ఏంటంటే ఆయన అంటాడు, నేను నా తండ్రి చేత ప్రేమించబడ్డానయ్యా, అన్నల చేత ద్వేషించబడ్డాను. నాకంటూ పెద్ద చరిత్ర ఏమీ లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను ఒక దాసుడను. కానీ దాసుడనైన నాకు జీవము కలిగిన దేవుడు తోడై ఉన్నారు. దేవుడే నా బలం. దేవునికి స్తోత్రం. కనుకనే గుంటల నుంచి తప్పించబడ్డాడు, చెరసాల నుంచి తప్పించబడ్డాడు. పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఏ దేశంలో బానిసై ఉన్నాడో అదే దేశంలో చక్రవర్తి అయి ఊరేగించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి ఉదయకాల వెళ్ళి మాటలు వినిచిన నువ్వు ఒక తల్లివా, నువ్వు తండ్రివా, లేక నువ్వు ఒక యవనస్తునివా? నీవు ఏ బలంతో నింపబడుతున్నావు? నీ బలం దేనిలో ఉన్నది? ఎవరో వ్యక్తి ప్రాణం అట రామచిలకలో ఉంటుందని పెద్దలు చెబితే విన్నాను. ఆత్మీయులారా, అయితే మన బలం దేవునిలో, దేవుని వాక్యంలో ఉండాలి. యోసేపు ఆ శోధనను
జయించుటకు శక్తి అండి వాక్యపు బలం. మన పిల్లలకు శారీరకమైన బలం కొరకు ఎంతో ఆతృత పడుతుంటాం. వాక్యపు బలం కావాలి, వాక్యపు అభిషేకం కావాలి, వాక్యానుసారమైన జీవితం కావాలి. యోసేపునకు ఆత్మ సంబంధమైన బలం వాక్యంలో నుండి కలిగింది. ఆ కృపచేత మనము ఆ బలమును పొందుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకి సిద్ధపరచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.